ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 4 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఈ నెల 18 కేబినెట్లో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 4 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఈ నెల 18 కేబినెట్ తొలి సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? 19 ఉదయం నుంచి అసెంబ్లీ సమావేశాలు, మొదటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 18 తారీఖున కేబినెట్ సమావేశం ఉంది. కేబినెట్ సమావేశంలో కీలక అంశాలు చర్చించిన తర్వాత, అంటే ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతనంగా ఏర్పడినటువంటి ఏదైతే కేబినెట్ ఉందో, కేబినెట్ తో మొదట ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. సమావేశంలో కీలక అంశాలు కొన్ని పరిశీలించనున్నారు. అదేవిధంగా అందులో కీలక అంశాలు కూడా చర్చించనున్నారు. కీలక అంశాలు చర్చించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆసాబ ఆ ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన పెట్టినటువంటి ఏదైతే ఫైల్స్ మీద సంతకాలు ఉన్నాయో, సంతకాలకు సంబంధించి అసెంబ్లీలో వాటిని బిల్ పెట్టాల్సినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా సమ్మె చర్చలు కూడా జరగాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విధి విధానాలని కొనసాగించే విధంగా కూడా ఆయన ఇప్పటివరకు పెట్టినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, వాటి సంతకాలు పెట్టినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, వాటి ఇప్పటికే విధి విధానాలు కూడా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఇటు మెగా డిఎస్సీ కావచ్చు, అదేవిధంగా అన్న క్యాన్సిల్ అంశం కావచ్చు, వృద్ధులకు సంబంధించినటువంటి 4000 పెన్షన్ కావచ్చు, అదేవిధంగా స్కిల్స్ అండ్ సెక్స్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఈ 5 అంశాలతో 5 అంశాలకి సంబంధించి ఫైల్ సంతకాలు పెట్టడం జరిగింది. అటు విధి విధానాలను కూడా ఇప్పటికే జీవోలు జారీ చేసి అది విధి విధానాలను కూడా కొనసాగిస్తున్నారు. అయితే పూర్తి స్థాయి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏదైతే అంశాలన్నీ అసెంబ్లీలో చర్చించేటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కనుక రాష్ట్రానికి సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటిపై చర్చ జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి 19 తారీఖు నుంచి కూడా షెడ్యూల్ చేయడం అంటూ కూడా గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే మొదటి అసెంబ్లీ సమావేశాలుగా కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 13వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు. 13వ తారీఖు సాయంత్రం 4:41 ఆయన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి ఛాంబర్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కూడా రెగ్యులర్ గా ఆయన ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి కార్యక్రమ విధి విధానాలన్నీ కూడా కొనసాగిస్తున్నారు. ఇటు కార్యకర్తలతో కావచ్చు, పార్టీకి సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పోలవరానికి సంబంధించినటువంటి కీలక సమావేశం కూడా రేపు సోమవారం చేపట్టినట్టున్నారు. అయితే పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయం కావచ్చు, ఇంకా ముందుకెళ్ళడానికి ప్రభుత్వం త్వరగెత్తిన ప్రజలకి చేయాల్సినటువంటి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాలు కావచ్చు, ప్రజలకు అందించాల్సినటువంటి లబ్ధితో పాటు సంక్షేమాలతో పాటు అన్ని అంశాలను కూడా పరిశీలించాలంటే అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ వేదికగా కొనసాగాల్సిన నేపథ్యం ఉంది. కాబట్టి 19వ తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శ్రీనివాస్, అలాగే ఇటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఏ బిల్లుల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారు? ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు సంబంధించి అసెంబ్లీలో దాన్ని గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పెట్టింది, బిల్ పెట్టి దాన్ని ఆమోదం తెలపడం కూడా జరిగింది. అదే అసెంబ్లీలో ఇంకైతే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పిన వైసీపీ ప్రభుత్వం సమాలోచన చేసిందో, దాన్ని అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే దాని మీద సంతకం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2వ సంతకం కూడా దాన్ని పెట్టడం జరిగింది. అయితే దాన్ని బిల్లు మాత్రం అసెంబ్లీలో పెట్టాల్సిన నేపథ్యం అయితే ఉంది. ఆ బిల్లు అసెంబ్లీలో ఆమోదం తెలపడానికి సరిపడినంత
ఆ సభ్యులు కూడా ఇది కూటమికి ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే మండలిలో ఈ బిల్లును ఎలా ప్రవేశపెడతారు అనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసెంబ్లీలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని, ఆ ప్రజలకు సంబంధించిన నిర్ణయాలని, ఆ ఏదైతే ఈ బిల్లులు అసెంబ్లీలో శాసనసభలో పాస్ అవుతాయో మండలిలో పాస్ అవుతాయా లేదంటే మండలిలో ఎదురవుతాయా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే చట్టం ఏదైతే ఈ చట్టం తీసుకొస్తూ కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతానికైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పడం కూడా సంతకం పెట్టడం జరిగింది. అయితే దాన్ని అసెంబ్లీలో ఆమోదించడానికి పూర్తి స్థాయిలో మెజారిటీ ఆ సభ్యులు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిగా అప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కనిపిస్తుంది. అయితే అనేక సంస్కరణలకు సంబంధించినటువంటి అంశం వైపు మాత్రం అడుగులేసి అసెంబ్లీ సమావేశం ద్వారా కొత్త ప్రభుత్వం అనేది కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.